చేసినటువంటి సమావేశానికి నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నలకి అక్కలకి, మరియు అదేవిధంగా ఆదివాసులకి మద్దతిస్తున్నటువంటి ప్రజా సంఘాలకి, ఎంఆర్ఎఫ్ ప్రతి ఒక్క సంఘానికి, అందరికి కూడా ఆదివాసీ మహిళా సంఘం నుంచి ఉద్యమాభివందనాలు తెలుపుతూ, నిజంగా ఈరోజు మనం గల్లీలోనే లొల్లి పెట్టుకుంటా ఉన్నాం. గల్లీలో నుంచి ఎక్కడికి వచ్చాం? ఢిల్లీకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? ఢిల్లీకి వచ్చాం. మాకు ఎర్ర బస్సు ఏంటో తెలియనటువంటి ఆదివాసులు ఈరోజు మా యొక్క హక్కు కొరకి, మా యొక్క రిజర్వేషన్ కొరకి, ఎస్టీ నుంచి లంబాడాలను తొలగించడానికి నడుము బిగించి, మేము సైతం లంబాడాలను తొలగించడానికి ఢిల్లీకి వచ్చామనేసి చెప్పుకోవడానికి నడుముకు బిగించి మేమందరం కూడా రావడం జరిగింది ఈరోజు. నిజంగా ఆ రోజు తెలంగాణ పోరాటంలో బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది. నిజమైనటువంటి పోరాటం తెలంగాణ ప్రజలది, నిజమైనటువంటి పోరాటము. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అందుకే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలి అనేసి ఆ రోజు బీజేపీ ప్రభుత్వము మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఆదివాసులకు తప్పకుండా మద్దతు ఇస్తుంది. లంబాడాలను తొలగించే వరకు మనకు తోడుంటుందనేసి మనకి ఇక్కడ సోయప్ప ప్రధాను మన ఆదివాసీ పులిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా ఈ రోజు ఆదివాసులు లంబాడల నుంచి అన్యాయం జరుగుతుంది. లంబాడ వాళ్ళు పూర్తిగా ఆదివాసుల యొక్క రిజర్వేషన్ ని కొట్టుకుపోతున్నారనేటువంటి విషయము ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసింది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము మనకు న్యాయం చేస్తుంది. నిజంగానే ఈ ప్రపంచంలోనే ఆదివాసులు అనేటువంటి వాళ్ళు మూలవాసులు, ఆదివాసులు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వాళ్ళు, ఆదివాసులు ఈ రోజు అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు. వ్యవసాయము, విద్య, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయము అన్ని రంగాల్లో కూడా ఈ రోజు వెనుకబడి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ 9 తెగలే 1950లో ఏవైతే 9 తెగలను మూలవాసులుగా గుర్తించారో ఆయా తెగలనే ఇందులో ఎస్టీలోనే కొనసాగిస్తారు, కానీ లంబడాలను వెంటనే తీసేస్తారు అనేసి మేము కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మేము నిజంగా ఆ రోజు డిసెంబర్ 9 నాడు ఏ విధంగా అయితే రాష్ట్ర రాజధానిలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా దేశ రాజధానికి కూడా తరలి వచ్చారు. ఈ రోజు ఆదివాసులు ఎంత కష్టం ఉంటే తరలి వచ్చారు, ఎన్ని బాధలుంటే తరలి వచ్చారు. ప్రభుత్వం గుర్తిస్తుంది. నిజంగా ఈ రోజు ఆదివాసులు ఎలాంటి బయట ప్రపంచంతో తెలిసి బయట ప్రపంచంతో కలిసి ఉన్నటువంటి ఆదివాసులు ఈ రోజు, వాళ్ళు అమాయకులు ఆదివాసులు ఈ రోజు. కానీ ఈ రోజు కుమ్రం భీమును స్ఫూర్తి తీసుకొని, సమ్మక్క సారకును పూర్తి తీసుకొని, రాణి దుర్గావతిని పూర్తి స్ఫూర్తి తీసుకొని, ఇక్కడ పులిబిడ్డ అనేటువంటి సోయం బాబురావును స్ఫూర్తి తీసుకొని ఆదివాసులు కదం తొక్కారు ఢిల్లీ రాజధానికి. అందుకే ఈ పోరాటం తప్పకుండా కొనసాగుతుంది. ఇప్పుడు ఒక అన్న చెప్పినట్టు సంవత్సరం అన్నారు, అన్న సంవత్సరం కాదు 6 నెలల్లోనే లంబాడాలను ఎస్టీ నుంచి తొలగిస్తాం. తొలగించే వరకు మా పోరాటం అసలు ఆగదు. ఒక్క కథ చెప్తాను మీకు. క్యూబాలో చెగువేర నల్ల జాతీయులు తెల్ల జాతీయులని ఏ విధంగా నల్ల జాతీయులను దూరం చేసినందుకు ఏ విధంగా అయితే కొట్లాడారో, అప్పుడు చెగువేరను జైల్లో వేస్తే అక్కడ అమెరికా ప్రెసిడెంట్ ఒక మాట్లాడిగాడు, నువ్వు డాక్టర్ అయ్యా, నువ్వు డాక్టర్ ఇంజక్షన్ వేసుకుంటా మందులు ఇచ్చుకుంటా బతకాలి, కానీ నీకేం పోరాటం ఏంది అని అడిగాడు. అది కాదు, నా జాతికి జనం వచ్చింది ఈ రోజు, నా జాతికి జనం వచ్చింది. ఒక్కరికైతే ఇంజక్షన్ ఇస్తుంది, ఇద్దరికైతే ఇంజక్షన్ ఇస్తుంది, కానీ నా జాతి మొత్తానికి జనం వచ్చింది. ఏం జనం వచ్చింది? ఎస్టీ నుంచి లంబాడాలను తొలగించాలనేటువంటి ఒక పట్టుదల పట్టున్నాం. కాబట్టి ఆ యొక్క లంబాడాలను తొలగించాలని మేము నిద్రపోము.
ఆ విధంగా మనకైతే మనం తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క ఆదివాసి 9 తెగల ఆదివాసులు నడుము కట్టారు, ముందుకు కదిలారు. ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశము ఈ రోజు ప్రభుత్వం తప్పకుండా మన యొక్క ఆవేదనని, మన యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలుసుకొని మనం విద్యకు దూరం అవుతున్నాం, మనం వైద్యానికి దూరం అవుతున్నాం, ఈ రోజు వ్యవసాయానికి దూరం అవుతున్నాం, ఉద్యోగాల మొత్తం లంబడోడు కొట్టుకుపోతున్నాడు. ఇవన్నీ కూడా విషయాలు ఈ రోజు ప్రభుత్వానికి తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. మన న్యాయ పోరాటము ఇది ఆదివాసులు చేసేటువంటి పోరాటం ఏదో చెబుతూ ఈ పోరాటము న్యాయ పోరాటం అని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుంది. అందుకని ఈ రోజు మేమందరం కూడా తరలి వచ్చాం. ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుంది మన యొక్క ఆవేదన. ఇప్పటికే కాదు, ఇంకా ముందు మనం పోరాటం చేయడానికి కూడా మనం అందరం సిద్ధంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మనం తప్పకుండా 6 నెలలలోపు లంబాల వల్లను ఎస్టీ నుంచి తీసేసేటువంటి పోరాటాన్ని మనం తప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ నుంచి మనము రాజధానిలోనే మనం తీర్మానం చేసుకొని పోవాలా? 3 రకాల పోరాటాలు జరుగుతున్నాయి. ఒకటి న్యాయ పోరాటం రెండవది రాజకీయ పోరాటం. ప్రతి ఏ ఆదివాసిని కూడా నేను ఎప్పుడు చూడలేదు పార్లమెంట్ లో ఈ రోజు గలబంది మాట్లాడుతున్నటువంటి సోయం బాబురావు ఎక్కడ కూడా చూడలేదు. ఇన్ని సంవత్సరాలకు ఈ రోజు తారా పేడ తేల్చుకున్న దాకా సోయం బాబురావు ఆగలేనటువంటి విషయాన్ని కూడా మీకు తెలిసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. అంత పట్టుదల పెట్టున్నాడు. మనం కూడా పట్టుదలతో ఉండి ఈ రోజు నంబాడాలను తొలగించే వరకు మనము అస్సలు నిద్ర వేయకూడదు. మనం తప్పకుండా మనకి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు, మనకు ఒక రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఉన్నాయి. మనలో కుమరభీమ ఆశయాలు ఉన్నాయి, బిర్సా ముండ ఆశయాలు ఉన్నాయి. నంబాడాలను తొలగించడానికి మనం తప్పకుండా కంకణం కట్టాలి. ఈ రోజు ఢిల్లీ నుంచే ఇంకా మనం మొదలు పెడుతున్నాం. 6 నెలలలోపు లంబాడాలను తొలగించడానికి మనం ప్రజా పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఈ రోజు ఢిల్లీలో ఏ విధంగా చేస్తున్నామో వీలుంటి ఇలాంటి పోరాటాలు ఇంకా చేసేసి 6 నెలలలోపు మనం తీసేయాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అన్నలకి అక్కలకి అందరికి మరోసారి ఉద్యమాలు వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆదివాసీ అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మన గిరిజన పెద్దలు మారుమూల ప్రాంతం అయినటువంటి అడవి తల్లి పిల్లలు ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ట్రైన్స్ లో బస్సుల్లో అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఎవరు జేబుల్లో వాళ్ళు సొంతంగా పెట్టుకొని ఈరోజు మనకి జరుగుతున్న అన్యాయం మీద ఇవాళ లంబాడీకి వ్యతిరేకం కాదు చాలా మంది అడుగుతా ఉన్నారు, అక్కడక్కడ వాట్సాప్ లో పెడతా ఉన్నారు. మనం అంటున్నాం అన్నదమ్ముల్లో ఆస్తి తగాదాలు వస్తే ఏదైనా చిన్న గొడవ వస్తేనే మనం కోర్టులకు వెళ్తున్నాం, పంచాయతీలు పెడుతున్నాం. మరి మన జాతికి అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? అందుకని ఈరోజు మన జాతికి జరిగే అన్యాయాన్ని నిలయడం కోసం మొట్టమొదటిసారి ట్రైన్స్ లో నీళ్లు లేమట, తిండి లేదు, 4 గంటల పాటు 10 కిలోమీటర్ల దూరాలు ఆపినా సరే చాలా సంతోషంగా ఇక్కడికి ఆటపాటలతో మన కోయ డ్రాక్సులతో డబ్బు వాయిద్యాలతో రకరకాలుగా వచ్చి ఈరోజు ఇంత సంతోషాన్ని నింపారు. ఇలాంటి సభలు సహజంగా మనం పొలిటికల్ పార్టీలో వాళ్ళు మొబిలైజేషన్ చేస్తే చూస్తాం, కానీ ఇవాళ మన జాతి కోసం అందరు ఉద్యోగస్తులు మారుమూల ప్రాంతం నుంచి ఎంతో ఎంకరేజ్ చేసి ఇవాళ ఇక్కడికి రావడం మన స్వయం బాబురావు గారి నాయకత్వంలో ఇవాళ మొట్టమొదటి సభ ఇది, ఆదివాసీల సభ. మనకు జరిగే అన్యాయం మీద ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాగే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ రోజు వినిపించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ప్రత్యేకంగా స్వయం బాబురావు గారి నాయకత్వంలో ఈ ఉద్యమం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క అన్నలు పెద్దలు అందరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఆదివాసీ.
రాజధాని ఢిల్లీలో రామ్లీల మైదానంలో ఆదివాసుల బహిరంగ ఆదివాసులు మొత్తం భారతదేశంలో ఉన్న యావత్ ఆదివాసులు అందరూ కలిగి ఎందుకంటే ఏకైక డిమాండ్ మాది లంబాడలను తీసుకోవాలనే ఒకే ఒక డిమాండ్ తోటి మేము ఇంత దూరం రావడం జరిగింది. ఎందుకంటే 12 కిలోమీటర్లు కూడా మేము పైసలు పెట్టుకొని పోలేని వాళ్ళము. ఇవాళ 1200 కిలోమీటర్లు దూరం వచ్చినామంటే మాకు ఎంత జరుగుతుందో మా కడుపులో ఎంత మంది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడలను మేము తీసేయాలనే డిమాండ్ తోటి మేము మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి రావడం అనేది జరిగింది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా మా బాధను అర్థం చేసుకొని వాళ్ళు ఎలా వచ్చిండ్రో వాళ్ళని ఎట్లా తీసుకున్నారో అనేది మీరు కూడా మేము మేము ఎస్టీ జాబితా నుంచి మేము భావిస్తలేం సార్. అందరికీ రామ్ రామ్. మేము 9 తెగల ఆదివాసులం. ఇవ్వాల గల్లీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన మా ఆవేదన కష్టం మా పిల్లల భవిష్యత్ కానీ మా జీతం కానీ మా ఇల్లు కానీ వీళ్ళ కుమ్రం భీమ్జీ ఉండే జైలు జంగల్ జమీన్ కోసం చేసిండు. వీళ్ళ స్వయం బాప్రా ఉన్నాడు మా పిల్లల కోసము మా కోసము అన్ని విధాల సహకారం చేస్తాడని మేము ఇళ్ళ గల్లీ నుంచి తెగల మంది మేము అక్కడ నుంచి రావాలనంటే 12 కిలోమీటర్లు మేము నడిచి వచ్చినాం. ఇవాళ మా ఇది ఏదైతే ఉన్నదో మా జాతిది నేమము నష్టము కాబట్టి మేము నడిచి వచ్చినాం సార్. అది మీరు అర్థం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా, ఈ కేసీఆర్ అయితే మమ్మల్ని అర్థం చేసుకోలేరు అందుకే మేము ఇక్కడ వచ్చినాము. కాబట్టి ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ కూడా అర్థం చేసుకోవాలా, మా స్వయం బాప్రా ఉన్నాడు కాబట్టి మేము ఇలా వచ్చినాము. మా ఆదివాసీ ఎంపీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరు వస్తున్నారు, మా బాధ అర్థం చేస్తారు, మా కష్టాలు కూడా తీర్తాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకోసం మేము ఇలా ఢిల్లీ దానికి వచ్చినాం సార్. అందరికీ రామ్ రామ్.